నమస్తే నేను వెంకట్ సుమాన్ టీవీ బైన్స ప్రస్తుతం మనం బైన్సలో ఉన్నటువంటి గోశాలలో ఉన్నాం ఈ గోశాలలో దాదాపుగా రెండు వందల యాభై మూడు వందల వరకు ఆవులు అయితే ఉంటున్నాయి ఈ యొక్క గోశాల గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది ఈ గోశాలని మరి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఇది ఎలా ప్రారంభించబడింది ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆవుల యొక్క పెంపకం అనేది ఎలా జరుగుతుంది దాని గురించి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి గోశాల మెయింటెనెర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి గోశాల లోపలికైతే వెళ్దాం మనం ఇక్కడ ఉన్నటువంటి ఆవులు మరియు గోశాలను అంతా కూడా ఒకసారి పరీక్షిద్దాం రండి ఈ యొక్క గోశాలను మెయింటైన్ చేయడం కోసం ఈ గోవుల కోసం గడ్డిని కానీ ఇతరధర వాటర్ సోర్స్ స్టోర్ని కానీ ఉంచడం కోసం దాదాపుగా దాతల ద్వారా మూడు వందల తొంభై ఒక్క ఎకరాల భూమిని కూడా ఈ మధ్యనే ఇవ్వడం అనేది జరిగింది ఇది ఎప్పుడూ అరవై నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య కాలం నుంచి ఈ యొక్క గోశాల అనేది మెయింటైన్ జరుగుతుంది తరతరాలుగా కొన్ని కమిటీలు వస్తూ ఈ యొక్క కమిటీ ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా కొత్త కొత్త దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము ఈ గోశాలను అని చెప్పేసి చెప్పుకుంటున్నారు వీటికి కాపల పాలిని కూడా పెట్టి మెయింటైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ గ్రాస్ ఈ గడ్డిని కూడా పెంచడం అనేది జరుగుతుంది ఈ గడ్డిని నిత్యం వీటికి వాటర్ పెట్టి దాన్ని నిత్యం వాటికి గ్రాసు వేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా తమ వద్ద ఉన్నటువంటి గోవులు కానీ కంకలు అంటారు వాటిని కానీ అవేమైనా నిరాశగా నిరుత్సాహంగా ఉన్నట్టయితే వాటిని వాటికి ఏదైనా జరిగి ఉంటే కాళ్ళు కానీ ఏదైనా విరిగినట్టు ఉన్నాయి ఏవైతే గోవులు ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ దానం చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు ఈ గోసేవ వాళ్ళు ఆ యొక్క ఆవుల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆవులు లాగానే వాటిని చూసుకుంటారు అదేవిధంగా ఎవరైనా రైతులు వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎద్దులు అంటాం కంకలు వాటిని వాళ్ళకు అవసరం ఉంటే తీసుకెళ్లి వాళ్ళ యొక్క నిత్యావసర పొలం పనులు ఏవైతే ఉంటాయో వాటిని చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు మాకు గ్రాస్ రూపంలో గడ్డి రూపంలో ఏదైనా ఈ గోశాలకు సహకరిస్తే వాళ్ళకి ఇటువంటి కంకల్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పూర్తి కండిషన్స్ పెట్టి ఎవరికి అమ్మకుండా ఉండడం అనేది కండిషన్ పెట్టి కంకలను ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు ఒక్కసారి ఇక్కడ ఉన్న నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అది నిత్యము మీరు చేసేటటువంటి ఇక్కడ ఆవులకు చేసే కార్యక్రమాలు ఏంటో ఒక్కసారి చెప్పండి గత నలభై యాభై సంవత్సరాల నుంచి గోశాల ఇక్కడ బైంసలో ఉంది క్రీస్తు పూర్వము ఒక నలభై నలభై సంవత్సరాల కింద ఏం జరిగిందో అందరూ మంచిగానే చేసిరు కాకపోతే ఇప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మా యూత్ మెంబర్సు కార్యకర్తలు కమిటీ మెంబర్స్ వాళ్ళందరు కలిపితే ఒక నలభై నుంచి యాభై మంది ఉంటారు అయితే ఫస్ట్ మేము చూస్తున్నప్పుడు వంద వంద ఆవులు ఉండే ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వందలకు పైగా అయినాయి అయితే దీనికి ఏంటనంటే దాతలు అయితే మస్తున్నారు కల్లి కానీ ఎండుగడ్డి కానీ వరిగడ్డి కానీ వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి ఇస్తారు కొన్నిటికి మేము పోయి తెచ్చుకుంటాము పాని గురించి ఆవులకైతే తక్కువ ఏం పరిస్థితి లేదు అట్లాగే పొద్దున తొమ్మిది గంటలకు వదులుతాం గుట్టకు పోతాయి మొత్తం మేత తినేసి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత కూడా అవిడికి అక్కడ కట్టేసిన తర్వాత మళ్ళీ దానికి కల్లీ కానీ ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ కుట్టి కానీ అప్పుడప్పుడు మధ్యలో వారంకొకసారి బెల్లం శనగపప్పు ప్రతి అమావాస్య వస్తే దానికి మళ్ళా గోధుమ పిండి ఉప్మా సిరా అట్లాంటిది తినబెడతాము ఫస్ట్ అప్పట్లో పూర్వము ఆవు పాలు దొరకాయని చెప్పేసి ఆవులకి వెళ్ళి వచ్చిన పాలు ఇట్లా ప్రతి ఉండే ఇంట్లో కానీ ఊళ్ళో ఎవరికైనా అవసరం ఉంటే అప్పుడు ఇస్తుండే కానీ ఇప్పుడు ఆవుల నుంచి వచ్చే పాలు దూడలు తాగలేకపోతున్నాయి అవి బాగా సన్నబడుతున్నాయి బక్క అని చెప్పేసి పాలు ఎవరికి కూడా ఇవ్వడం మానేసి ఆ దూడలకే తాపడం జరుగుతున్నది ఎందుకోసం అంటే ఆవులు అయితే ఇంకా గట్టిగా మంచిగా ఉంటాయి మళ్ళీ కంకలు అయితే ఎడ్లుగా మంచిగా తయారు కావాలని అంటే ఆ పాలు ఇక అవిడికే దాపాలని అవిడికే దాపుతున్నాం ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మొన్ననే ఒకటి కొత్త షెడ్ది ఇనాగ్రేషన్ జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి మూడు వందల తొంభై ఎకరాలు భూమి దానం చేసినటువంటి సామె చెన్నై గారు వచ్చి ఇక్కడ గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేసి వెళ్ళారు మళ్ళీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు కానీ వాళ్ళు అంత దూరం ఉండి అప్పటికే మూడు వందల తొంభై ఎకరాలు ఇచ్చారు కాబట్టి మళ్ళీ మనం ఆయనకే అడుగుతా మంచిగా ఉండదు దాతలు ఎవరున్నా కానీ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా లేకపోతే స్వయం కృషిగా ఏదైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు స్వయంగా గోశాలకు వచ్చి ఆవులను దర్శించి పూజించి వాళ్ళ ఇష్టంతో ఏది ఇచ్చినా మేము కాదనకుండా తీసుకోవడానికి రెడీ ఉన్నాం ఇచ్చేవాళ్ళు ఇస్తే ఇంకా మూడు వందలే కాదు ఇంకా ఆరు వందల ఆవులైనా చేసి దానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తూ వీటికి కాపాడుకునే ప్రయత్నం చేస్తాం జయ గోమాత ప్రస్తుతం ఈ యొక్క గోశాలని నిత్యం చూసుకునే శ్రీనివాస్ గారు ఉన్నారు ఇది వాళ్ళు ఈ ఆవులకి నిత్యం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో ఒక్కసారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏ విధంగా నిత్యం ఈ ఆవులకి మీరు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది ఉదాహరణ తొమ్మిది గంటల గోవులను బద్దడం జరుగుతుంది మేతకి ఆ తర్వాత నాలుగు గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని పచ్చిగడ్డి ఎండుగడ్డి మిక్స్ చేసి వేయడం జరుగుతుంది ఏదైతే అనారోగ్యంగా ఉంటే ఆవులు వాటిని మేత కల్లి కానీ పచ్చిగడ్డి కానీ తర్వాత ఎండుగడ్డి వేయడం జరుగుతుంది డాక్టర్ ద్వారా కూడా వాటికి ఏమైనా రోగాలు కూడా ఉంటే ఆ డాక్టర్ ద్వారా విలిపించి వాటిని చూపించడం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గోశాల ఏ విధంగా అయితే కొనసాగుతుంది ఈ ఆవులన్నిటికీ నిత్యం వాటికి ఎలాంటి అన్న గడ్డి కానీ అవి ఏవైనా దానా కానీ ఎవరైతే ఇస్తున్నారో మరి దీనికి ఎవరు దాతలు ఉన్నారా లేకపోతే ఏదైనా కమిటీ ట్రస్ట్ వల్ల ఒకసారి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆవులు అన్ని చూడండి దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల ఆవులు అయితే ఉన్నాయి వీటికి స్పెషల్గా వీటిని మేపుకు రావడానికి వర్కర్స్ అయితే ఉన్నారు ఇది మీరు అన్నారు కదా మూడు వందల తొంభై ఒకటి ఎకరాలు దాతల రూపంలో అని అన్నారు కదా అది అలా కాదు శ్యామ్ ఏ చిన్నయ్ అనే వ్యక్తి స్వయంగా అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరిచ్చిరూ కానీ ఇప్పుడు ప్రస్తుతంగా శ్యామ్ ఏ చెన్నై గారు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు స్వయంగా వచ్చి ఈ షెడ్ యొక్క ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఆయన ఒక్కడే మూడు వందల తొంభై ఒకటి ఎకరాలు దానం ఇచ్చిండు వేరే వాళ్ళు కల్లీ కానీ డబ్బుల రూపంలో కానీ అట్లాంటివి వేరే వేరే విధంగా ఇస్తారు కానీ మూడు వందల తొంభై ఒకటి ఎకరాలు మాత్రం ఆయన ఒకతనే ఇచ్చిండు ఈ దారాబ్జీ బ్రదర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కటే ఫ్యామిలీ గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే ఈ యొక్క గోశాలకు దాతలుగా ఉంటున్నారు వాళ్ళ ద్వారానే ఈ యొక్క మూడు వందల తొంభై ఒక ఎకరాల భూమిని కూడా ఒకటే కుటుంబం నుంచి దానం అనేది చేయడము చాలా గొప్ప విషయము వారికి ఈ యొక్క గోమాతల ద్వారా కానీ ఇక్కడ గోమాత నిర్వహించే వారు వారికి ధన్యవాదాలు అయితే తెలుపుతున్నారు సుమన్ టీవీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గోశాల ఏదైతే ఉందో గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మేము దీన్ని నడిపిస్తూ ఉన్నారు ఇది గతంలో కొన్ని తరాలు మారినప్పటికీ ప్రస్తుతం మేము నాలుగు నుంచి ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఒక యూత్ ద్వారా ఈ యొక్క గోశాలను అయితే నడిపించడం అనేది జరుగుతుంది ఇక్కడ మేము నాలుగు ఐదు సంవత్సరాల కింద వచ్చినప్పుడు దాదాపుగా వంద ఆవులు ఉండేది ప్రస్తుతం ఈ నాలుగున్నర సంవత్సరాలలో దాదాపుగా మూడు వందల ఆవుల వరకు ఉన్నాయి పిల్లలు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి కూడా మూడు వందల వరకు ఉంటాయి వీటికి మేము ఉదయాన్నే ప్రతిరోజు ఉదయాన్నే తొమ్మిది గంటలకు వాటిని బయటకు వదలడం అనేది జరుగుతుంది బయట వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట ఐదు గంటలకి వాటికి మేము ఎండుగడ్డి కానీ గడ్డి కానీ లేదా కల్లిపిండి ఇలాంటివి అన్నిటితో వాటికి మేత వేయడం అనేది జరుగుతుంది దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆవులు చాలా బాగా పెరుగుతున్నాయి అదేవిధంగా ఆవులు కాకుండా ఈ యొక్క ఆవులకు కంకాలు కూడా చిన్న చిన్నగా కంకలు ఉన్నాయి వీటిని కూడా మేము ఇక్కడే పెంచుతాం ఇవి పెరిగిన తర్వాత ఈ యొక్క కంకలని ఎవరన్నా తీసుకెళ్లే రైతులు ఉంటే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళ ద్వారా మేము సహాయంగా ఈ గోశాలకు హెల్ప్ఫుల్గా ఉండడం కోసం వాళ్ళు మాకు ఈ ఆవులకి గ్రాస్ కానీ లేదా ఇంకేదైనా కల్లిపిండి లాంటివి అనేది అందిస్తూ ఉంటారు దీనివల్లనే మేము దాతల సహకారంతోనే ఈ యొక్క గోశాలనైతే నడిపించడం అనేది జరుగుతున్నది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి వీటికి పాలు అనేది ఇస్తుంటారు ఆ పాలు వచ్చినప్పుడు వాటికే తాపుతుంటారట కాకపోతే బయట వాళ్ళైతేనేమో ఆ పాలుని బయటకి అమ్ముకోవడం అనేది జరుగుతుంది కానీ ఈ గోశాలలో ఈ పిల్లలు సరిగ్గా ఎదుగుదల ఉండాలంటే ఆ తల్లి పాలు ముఖ్యం కాబట్టి ఆవుల యొక్క పాలను ఆవుల వాటి లాగలకు ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు అదేవిధంగా కొత్తగా అంటే ఈ మధ్యనే నిన్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ గోశాలకు కొన్ని గదులను అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది పాటుగా మూడు వందల తొంభై ఒక్క ఎకరాల భూమిని కూడా ఈ గోశాలకు వీటి కోసం ఆవుల కోసము గడ్డిని పెంచడం అని చెప్పేసి మూడు వందల తొంభై ఒక్క ఎకరాల భూమిని కూడా దాతల రూపంలో ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఈ గోశాల ఇంకా ముందుకెళ్తుంది ఎవరైనా మీరు ఆవులని పెంచుకోలేని స్థితిలో ఉంటే ఆవుల్ని మాకు తెచ్చేస్తే మేము ఇక్కడ ఈ గోశాలలో వాటిని పెంచుతామని చెప్పేసి సుమన్ టీవీతో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది